జగిత్యాల జిల్లా మెట్టుపల్లి బీజేపీ కార్యకర్తలకు మున్సిపల్ సాధారణ ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాబాజీ భాస్కర్ మరియు కార్యకర్తలు మరియు ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అక్కడ కొద్దిగా ఒక గంట లేదండి, మళ్ళీ ఇంకో కార్యక్రమం అటెండ్ చేస్తాం, అక్కడ కూడా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాం, కానీ అది కూడా ఒక గంట లేట్ అయిపోయింది. అందుకోసం మీరు తెలుగులో ఇవాళ ఈ కార్పొరేషన్ లో మన క్యాండిడేట్ గెలవాలంటే మీ ఆశీర్వాదం వల్లనే ఈ మున్సిపాలిటీలో ఎక్కువ శాతం మన కార్పొరేటర్ మనం గెలుపుకోవచ్చు. మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందా లేదా? కానీ ఎదురున్నా మన శత్రువులు ఒక కుండగా మారిపోయిన టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మన కార్యకర్తలకి బెదిరిస్తున్నారు, మన క్యాండిడేట్ని బెదిరిస్తున్నారు. నువ్వు ఒకవేళ డ్రాప్ కాకపోతే నువ్వు సైలెంట్ అయిపో, మళ్ళా సూర్యుని సంగతి. అరే క్యాండిడేట్ క్యాండిడేట్ ప్రజలకి వాళ్ళు ఇస్తున్నారు మినిస్టర్లు, ప్రజలకు ఏ విధంగా వాళ్ళు ఇస్తున్నారంటే ఒకవేళ మేము ఈ కార్పొరేషన్ లో ఒక క్యాండిడేట్ ఓడిపోతే మీకు పెంచిన మళ్ళా మీ ట్యాక్స్ మేము పెంచేస్తాం, మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ మేము చేస్తాం. ఈ విధంగా క్యాండిడేట్ పిలుస్తున్నారు, మన పబ్లిక్ కూడా పిలుస్తున్నారు. అంటే ఇక్కడ దిగగానే మీరు మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ అంటే ఎంత విపరీతం అని చాలా పెద్ద పెద్ద బాంబు వేస్తున్నారు. మన మా భారతీయ జనతా పార్టీ పేరు పెట్టే ఎందుకు మీకు ఇది పడుతుంది? ఎందుకు బీజేపీ అంటే అంత భయం పుట్టిందా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ముందు భారత అయిపోయింది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ తనకు ఎదురుగా లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఇక్కడ రెండు పార్టీలు ఉంది పోటీ. ఇప్పుడు మా క్యాండిడేట్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, అదే నీ వాళ్ళ క్యాండిడేట్ డబ్బు ఉన్న క్యాండిడేట్, కానీ డబ్బు బలం ఉంది, కానీ మా దగ్గర మా కార్యకర్తలు బలం ఉంది. మా దగ్గర మీ అందరి కార్యకర్తల్ని నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళకి పబ్లిక్కి